మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? కొరంతీలకు రాసిన మొదటి పత్రిక 3:16 అన్నిటియందు నాకు స్వాతంత్రము కలదు, కాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్రము కలదు, కాని నేను దేని చేతను లోపరుచుకొనబడనుల్లను. కొరంతీలకు రాసిన మొదటి పత్రిక 6:12 అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి. కొరంతీలకు రాసిన మొదటి పత్రిక 8:9 తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. కొరంతీలకు రాసిన మొదటి పత్రిక 10:12 మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. కొరంతీలకు రాసిన మొదటి పత్రిక 10:31 స్త్రీ పురుషుని నుండి ఏలాగు కలిగినో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను, కాని సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి. కొరంతీలకు రాసిన మొదటి పత్రిక 11:12 కృపావరములు నానా విధములుగా ఉన్నవి, గాని ఆత్మ ఒక్కడే. కొరంతీలకు రాసిన మొదటి పత్రిక 12:4 ఏలాగు శరీరము ఏకమయ్యున్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో ఏలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములయ్యున్నను ఒక్క శరీరమయ్యున్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. కొరంతీలకు రాసిన మొదటి పత్రిక 12:12 మనుష్యుల భాషలతో దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను ప్రేమలేని వాడనైతే మ్రోగిడి కంచును ఘనఘనలాడు తాళమునై ఉందును. కొరంతీలకు రాసిన మొదటి పత్రిక 13:1 ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ ఢంభముగా ప్రవర్తింపదు, అది పొంగదు. కొరంతీలకు రాసిన మొదటి పత్రిక 13:4 కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. కొరంతీలకు రాసిన మొదటి పత్రిక 13:13 ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. కొరంతీలకు రాసిన మొదటి పత్రిక 14:1 మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కొరంతీలకు రాసిన మొదటి పత్రిక 15:33 మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. కొరంతీలకు రాసిన మొదటి పత్రిక 16:13 కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. కొరంతీలకు రాసిన 2 9:6 ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ప్రసంగి గ్రంథము 3:1 మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. ఎఫేసీలకు రాసిన పత్రిక 4:25 వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి
క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారయ్యుండక వాటిని ఖండించుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:11. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15. మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు. గలతీయులకు రాసిన పత్రిక 5:22. మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:1. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచిద్దాము. హెబ్రీలకు రాసిన పత్రిక 10:24. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 11:1. వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి. హెబ్రీలకు రాసిన పత్రిక 12:12. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. హెబ్రీలకు రాసిన పత్రిక 13:1. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొను వారికి శ్రమ. చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకొను వారికి శ్రమ. యెషయాగ్రంథము 5:20. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. యాకోబు రాసిన పత్రిక 1:2. సూర్యుడుదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వురాలును దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. యాకోబు రాసిన పత్రిక 1:11. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. యాకోబు రాసిన పత్రిక
మొదటి అధ్యాయము 19వ వచనము. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే గదా. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకటలేదు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము. మీలో ఎవనికైనను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ఎవనికైనను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనము. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేవియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనము నుండి 5వ వచనము వరకు. యూదుల అధికారి అయిన నీకోదేమను పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడతనికి తోడయ్యుంటేనే కాని నీవు చేయిచున్న సూచక క్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసరును. నీవు దాని శబ్దము విందువే కాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనము. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనము. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనము. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించవలననుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. యోహాను సువార్త
15వ అధ్యాయము 12వ వచనము